ప్రమాద గుంటలు పూడ్చాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం హుజూర్ నగర్ లోని మెయిన్ రోడ్లో గల శాంతి స్థూపం వద్ద గాలాలు వేసి గుంటలో చేపలు పడుతూ తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎండి అజీజ్ పాషా మాట్లాడారు ప్రమాదకర గుంటలను కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం హుజూర్ పార్టీలో గల శాంతి వద్ద వేసి గుంటల్లో తమ నిరసన మున్సిపాలిటీ వారికి తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎండీ అజిజ్ పాషా మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారులకు నూతనంగా వాటర్ పైప్లను వేస్తే శాశ్వతంగా పరిష్కారం అవుతుందని పైప్ లైన్లు వేయకుండా తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ అవి మరలా లీకేజ్లై సమస్యలు మొదటికి వస్తుందని ఆయన తెలిపారు ఇంకా ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఈ పనులు చేస్తారని ప్రజలు వాపోతున్నారని పట్టణంలో ప్రధాన రోడ్ల మధ్య మధ్యలో భారీ స్థాయిలో గుంటలు ఏర్పడి ఇతర పాదచారులకు వాహనదారులకు ప్రజలు ఆ గుంటల్లో ఇరుకుపోయి ప్రమాదాలు జరుగుతున్న వంటి సంఘటనలు ఉన్నాయన్నారు అదే విధంగా భారీ లోతడిలో వెళ్లే వాహనాలు ధాన్యం లోడ్లు ఈ ప్రధాన రహదారి గుండా ఉండడంతో దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ గుంటలు ఇటు పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి కోదార రోడ్ మిర్యాలగూడ రోడ్ వరకు ఉన్నాయని తక్షణమే మున్సిపాలిటీ వారు ఇటీ సమస్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నూతన పైప్ లైన్లు తక్షణం అమర్చి గతంలో వచ్చిన అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ తో పాటు నూతనంగా వచ్చిన బడ్జెట్ నిధులతో మెయిన్ రోడ్లను నూతనంగా వెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూతారి వేణుగోపాల్ జకుల మల్లయ్య ముషం సత్యనారాయణ మాజీ ఉప సర్పంచ్ కోలా మఠయ్య పాషం రామరాజు దంతగాని జగన్ వినయ్ రంగా ములకలపల్లి ఠాగూర్ ప్రవీణ్ సాయిధులు గోపి నరేష్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు